మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ చేసుకోండి పూర్వకాలంలో కొన్ని కీటకాలు అనేవి మన ఇంట్లోకి ప్రవేశించినప్పుడు మనకు కొన్ని సంకేతాలను ఇచ్చినట్లు అని మన పెద్దలు చెప్తూ ఉండేవారు వాటి గురించి మనకి పూర్తిగా తెలియకపోయినా కొన్నిసార్లు నిజమేనా అనే అనుమానం కలుగుతూ ఉంటుంది ఎలాంటి కీటకాలు మన ఇంట్లోకి వస్తే ఎలాంటి సంకేతాలు కలుగుతాయో ఏ కీటకాలు ఇంట్లోకి రాకూడదో రావటం వలన ఏమి జరుగుతుంది అనే విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము తరచుగా మన ఇంట్లోకి అనుకోకుండా చాలా కీటకాలు అనేవి వస్తూ ఉంటాయి వాటిల్లో చీమలు కావచ్చు బొద్దింకలు లేదా చిన్న చిన్న పురుగులు అనేవి వస్తూ ఉంటాయి అలా వచ్చినప్పుడు మనం వాటిని బయటకు పంపించే ప్రయత్నాలను చేస్తూ ఉంటాము మరి అలా మన ఇంట్లో కనపడే కీటకాలు కొన్ని మంచి చేస్తే కొన్ని కీటకాలు చెడు చేస్తూ ఉంటాయి మరి ఎటువంటి కీటకాలు మీ ఇంట్లోకి రావటం వలన మీకు శుభం కలుగుతుందో ఎటువంటి కీటకాలు మీ ఇంట్లోకి రావటం వలన చెడు జరుగుతుందో అనే అనుమానం ప్రతి ఒక్కరికి కూడా వస్తూ ఉంటుంది రోజు మనం చూసే కీటకాలు అనుకోకుండా ఇంట్లోకి వస్తూ ఉంటాయి ఇలా అనుకోకుండా వచ్చే కీటకాలకు కొన్ని సంకేతాలు అనేవి ఉండటం వలన మనకు భయం వేస్తూ ఉంటుంది ఏది ఇంట్లోకి వస్తే ఏమి జరుగుతుందో అనే భయం ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది కాబట్టి ఎలాంటి కీటకాలు ఇంట్లోకి వస్తే మంచి జరుగుతుందా ఎలాంటి కీటకాలు ఇంట్లోకి రాకపోతే మంచి జరుగుతుంది లేదా కీటకాలు ఇంట్లోకి వస్తే మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా అనే విషయాన్ని గురించి తెలుసుకుందాం ఇప్పుడు ఇంటిని మనం ఎంత శుభ్రంగా ఉంచుకున్నప్పటికీ చీమలు రావటం సాలీళ్ళు రావటం వంటివి మనకి జరుగుతూనే ఉంటుంది కొన్నిసార్లు తేనెటీగలు కొన్నిసార్లు పక్షులు కాకులు ఇలా ఎన్నో రకాల కీటకాలు పక్షులు ఇంటిలోనికి వస్తూ ఉంటాయి ఇలా రావటం వలన మంచి జరుగుతుందని పండితులు చెప్తూ ఉన్నారు మరి ఏ కీటకాలు ఇంట్లోకి రావటం వలన ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము చాలామంది ఇళ్లల్లో బొద్దింకలు అనేవి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి ఇలా ఇంట్లో బొద్దింకలు తిరగటం వలన లక్ష్మీ అనుగ్రహం మీకు కలగదని పెద్దలు అంటూ ఉన్నారు చాలామంది వంటగదిలో బొద్దింకలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి అవి మీరు తినే ఆహార పదార్థాల మీద తిరుగుతూ ఉంటాయి ఇలా తిరగటం వలన మీకు అనారోగ్య సమస్యలు ఏర్పడటమే కాకుండా లక్ష్మీ అనుగ్రహం కూడా మీకు కలుగుతుంది కాబట్టి బొద్దింకలు మీ ఇంట్లోకి రాకుండా ఉండాలంటే మీరు వంటగదిని ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి అలాగే కాల్చేరు కొన్నిసార్లు ఇంట్లో కాల్చేర్లు వస్తూ ఉంటాయి అలా ఇంట్లో కాల్జేర్లు కనిపిస్తే మీ ఇంట్లో మంగళకరమైన శుభకార్యం జరుగుతుందని అర్థం చాలామంది ఇంట్లోకి చీమలు అనేవి వస్తూ ఉంటాయి ఏమీ ఉన్నా లేకపోయినా చీమలు మాత్రం తప్పకుండా ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటాయి ఇలా నల్ల చీమలు మీ ఇంట్లో తిరుగుతూ కనిపించినట్లయితే మీరు ఏదో ఒక సంతోషకరమైన వార్తను త్వరలోనే వినబోతూ ఉన్నారని పండితులు చెప్తూ ఉన్నారు నల్ల చీమలకు ఆహారం పెట్టడం శుభ భావించి నల్ల చీమలకు ఆహారాన్ని పెట్టాలి ఇలా ఆహారాన్ని పెట్టడం వలన మీకు మంచి జరుగుతుందని పురాణాలు కూడా చెప్తూ ఉన్నాయి చీమలకు ఆహారాన్ని పెట్టడం వలన మీకు ధనవృద్ధి కలుగుతుంది దీనితో మీరు ధనవంతులవుతారు ఎర్ర చీమలు కనిపించినట్లయితే మీకు ధనం అధికంగా ఖర్చవుతూ ఉన్నదని అర్థం అంతేకాకుండా మీ కుటుంబంలో గొడవలు వివాదాలు తలెత్తుతూ ఉంటాయని పండితులు చెప్తూ ఉన్నారు దీని వలన మీరు ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది నల్ల చీమలు అనేవి కొన్ని దిక్కుల నుండి వస్తూ ఉంటాయి నల్ల చీమలు అనేవి ఉత్తర దిక్కు నుండి వచ్చినట్లయితే మీకు మంచి జరుగుతుందని అర్థం అంటే మీరు ఏ పని చేసినా అందులో కలిసి వచ్చి ధన వృద్ధి కలుగుతుంది ఇక దక్షిణ దిక్కు నుండి నల్ల చీమలు వచ్చినట్లయితే అవి కూడా మనకి ప్రయోజనాన్ని కలిగిస్తాయి అదే నల్లచీమల తూర్పు దిక్కు నుండి వచ్చినట్లయితే మీకు ప్రతికూల ప్రభావాలు కలుగుతాయి అంటే మీకు కొన్ని కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండటం మీరు ఆ చెడు నుండి బయటపడగలుగుతారు అదే పడమర దిక్కు నుండి నల్లచీమలు మీ ఇంట్లోకి ప్రవేశించినట్లయితే మీరు ప్రయాణాలను చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది పూర్వం రామచిలుక అనేది ఎక్కువగా ఇళ్ల మధ్యలోనే ఉంటూ ఉండేది కాబట్టి నేటి కాలంలో రామచిలుకలను చూడాలంటే జూకి వెళ్ళవలసిన పరిస్థితులు ఏర్పడ్డాయి రామచిలుకలు అనుకోకుండా ఇంట్లోకి వచ్చినట్లయితే శుభానికి సంకేతాన్ని చెప్పుకోవచ్చు అంటే రామచిలుకలు మీ ఇంట్లోకి వచ్చాయి అంటే అది శుభ సూచికమని పెద్దలు చెప్తూ ఉన్నారు కారణం ఏమిటంటే రామచిలుకలకు కుబేరునికి సంబంధం ఉంది అంతేకాకుండా రామచిలుక మన్మధుని వాహనం అని పెద్దలు పండితులు కూడా చెప్తూ ఉన్నారు ఇది శుభానికి ప్రతీక జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బుధ గ్రహంతో ఈ చిలుకకు సంబంధం ఉంటుంది బుధ గ్రహం శుభానికి చిహ్నం చిలుక అనుకోకుండా ఇంట్లోకి వస్తే ఆ ఇంట్లో సంపద వ్యాపార లాభం కలుగుతుంది మీరు ఎవరికైనా సరే అప్పు ఇచ్చి అలా అప్పుగా ఇచ్చిన డబ్బులు తిరిగి రాకుండా ఉన్నట్లయితే రామచిలకలు మీ ఇంట్లోకి వస్తే చాలు మీకు రావాల్సిన డబ్బు తిరిగి మీ చేతికి వస్తుంది అంతేకాకుండా మీకు అవసరానికి ధనం మీ చేతిలో ఎప్పుడూ కూడా ఉంటుంది ఇంట్లో పాము వస్తే చాలు మనం చాలా భయపడుతూ ఉంటాము దాన్ని చంపటం లేదా బయటకు ఎలా అయినా సరే పంపించాలి అనే ప్రయత్నాలు చేస్తూ ఉంటాము అయితే రెండు తలల పాము మీ ఇంట్లోకి వస్తే శుభంగా భావించాలి రెండు తలల పాము లక్ష్మీదేవి యొక్క చెప్తూ ఉంటారు కానీ ఇలాంటి పాము బయట కనిపించదు పూర్వకాలంలో ఇలాంటి పాము ఇంట్లోకి వస్తే వెంటనే దానికి పాలు పోసి పూజలు చేసేవారు అంతటి శుభాన్ని ఈ రెండు తలల పాము కలగజేస్తుంది అలాగే కప్పను చూస్తే చాలా మంది కప్పను చూసిన భయపడటం చిరాకు పడటం వంటివి చేస్తూ ఉంటారు చాలా ప్రాంతాలలో కప్పలను శుభాలకు ప్రతీకగా చెప్తూ ఉంటారు కప్ప ఇంట్లోకి రావటం వలన మీకు సంపదలు పెరుగుతాయి సంపదతో పాటు మీ ఇంట్లో ఉన్న కష్టాలు తొలగిపోతాయి ఆనందం కూడా కలుగుతుంది రెండు తలల పాము ఇంట్లోకి రావటం అనేది జరగదు కానీ మామూలుగా పాము ఇంట్లోకి వస్తే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే పాము ఇంట్లోకి ఆ ఇంట్లో గొడవలు ఇబ్బందులు అనేవి జరుగుతూ ఉంటాయి అంటే పాము ఏ ఇంట్లోకి అయితే వెళ్తుందో ఆ ఇంట్లో గొడవలు బాగా జరుగుతాయని పండితులు చెప్తూ ఉన్నారు అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండటం వలన మీకు శుభ ఫలితాలు కలుగుతాయి చాలామంది ఇంట్లో చెద పురుగులు అనేవి ఎక్కువగా ఉంటాయి అంటే ఇంట్లో చెద పురుగులు అంటే చెద పెరిగిపోతూ ఉంటుంది చెద పట్టిందంటే చాలు ఆ చెద పట్టిన ప్రాంతం అంతా కూడా పూర్తిగా నాశనం చేసే వరకు ఆ చెద అనేది పోదు అలాగే ఇల్లంతా కూడా చెద పురుగు పాకేస్తూ ఉంటుంది మీ ఇంట్లోకి చెద పురుగు వచ్చినట్లయితే ఆ ఇంట్లో ఐశ్వర్య హాని కలుగుతుందని అర్థం అంటే మీ రాబడి తగ్గిపోయి మీకు ధన సమస్యలు ఏర్పడతాయి కాబట్టి చెద రాకముందే మీరు జాగ్రత్త పడండి చెద పురుగులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి లేకపోతే మీ ధనం ఖర్చు జరుగుతూ ఉంటుంది పెట్టిన పెట్టుబడి మొత్తం కూడా పోయి ధన నష్టం కలుగుతుంది చెదపురుగు రావటం వలన ఆర్థిక పరిస్థితి అంతా కూడా మారిపోతుంది కాబట్టి చెదను ఇంట్లో చేరనివ్వకుండా జాగ్రత్తలు తీసుకోవటం వలన మీరు మంచి ఫలితాలను పొందుతూ ఉంటారు గండు చీమలు మన ఇంట్లోకి వస్తే మనకు భయం వేస్తూ ఉంటుంది ఎందుకంటే అవి కుడతాయి కాబట్టి అవి కుడితే మామూలు చీమల కంటే కూడా ఎక్కువగా బాధ కలుగుతుంది గండు చీమలు ఇంట్లో వచ్చినప్పుడు వాటికి ఆహారాన్ని పెట్టడం వలన మీకు ఐశ్వర్యం కలుగుతుంది ఇలా గండు చీమలు అవి కూడా నల్ల గండు చీమలు మీ ఇంట్లోకి వచ్చినప్పుడు వాటిని చంపటం కంటే ముందే ఆహారాన్ని పెట్టడం వలన మీకు ధనవృద్ధి కలిగి మీరు ధనవంతులు అవుతారు దీనితో మీకు లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది మీరు మీ కుటుంబంతో ఆనందంగా జీవిస్తారు మరి విన్నారు కదా మీరు కూడా ఇప్పుడు మనం చెప్పుకున్న కీటకాలను మీ ఇంట్లోకి వచ్చినట్లయితే మీకు జరిగేది మంచా చెడే అనే విషయాన్ని తెలుసుకొని మంచి ఫలితాలను పొందండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు